Finger shop changes your lifestyle. This year has been very good year for me ane anukuntunnanu. Oka manchi cinema teesanu egise tarajavalu ani. అది రిలీజ్ అయింది, అప్రిషియేట్ చేయబడింది, అవార్డులు వచ్చాయి. అండ్ బిగ్ బాస్ షోకి ఒక పార్టిసిపెంట్గా వెళ్ళగలిగాను, చాలామంది అభిమానాన్ని సంపాదించుకోగలిగాను. నా అభిప్రాయాలు, నా ఆలోచనలకు ప్రతిఘటనతో పాటు ఆమోదం కూడా సమాజం నుంచి వచ్చింది అని అనిపిస్తుంది. 2017లో ఏ మనిషికైనా కావాల్సింది తనను తనలాగా గుర్తించే సౌలభ్యం, అది నాకు 2017లో లభించిందని అనిపిస్తుంది. బిగ్ బాస్లో నేను ఎక్స్ట్రాడినరీగా చేసింది ఏమీ లేదు. నన్నులా జనాలు గుర్తించడం, నన్నుగా అభిమానించడం అనేది ఖచ్చితంగా ఇట్స్ అ మ్యాటర్ దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో నా ఆలోచనలు కానివ్వండి, నా అభిప్రాయాలు కానివ్వండి, నిక్కచ్చిగా వాటిని నేను పంచుకున్న విధానం కానివ్వండి, వీటన్నిటిలో కొందరు మనోభావాలు దెబ్బతీసుకున్నా చాలా వరకు న్యూట్రల్గా ఉండే వాళ్ళకి ఒక సెన్సిబుల్ ఆర్గ్యుమెంటు నా తరఫు నుంచి వస్తుంది అని, నా హక్కుల కోసం నేను ఎందుకు పోరాడుతున్నాను అనే విషయం చాలా బాగా అర్థం చేసుకున్నారు. చాలా వరకు ఏదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేకపోతే ఏదో పార్టీకి సంబంధించిన వాళ్ళు, కొన్ని వర్గాలకు కులానికో సంబంధించిన వాళ్ళు తప్ప కాస్త ఆలోచించి ప్రజాస్వామిక దృక్పథం ఉండే వాళ్ళందరూ నా తరఫున నిలబడ్డారు, నన్ను అభినందించారు, నన్ను అభిమానించారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పుకోవాలి. నేను ఇందాక చెప్పినట్లు నా ఎగిసే తారాజువులు ప్రొడ్యూసర్ నాగమల్లారెడ్డి గారు హస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ టు మీ. ఈ సంవత్సరం ఆ సినిమాతో నిజంగా నాకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి. 2018 ఐఎమ్ షూర్ ఈస్ గోయింగ్ టు బి బెటర్ అండ్ ఆల్ ఆఫ్ యూ గైస్ ఇన్ మై లైఫ్ ఆర్ గోయింగ్ టు ఎన్రిచ్ 2018 అని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నాను. సో లెట్ మీ టేక్ సమ్ క్వశ్చన్స్. ఎవరైనా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఐ టేక్ దోస్ క్వశ్చన్స్. నేను థ్యాంక్ చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ నా ఎఫ్బీ ఫ్రెండ్స్ హూ హ్యావ్ బీన్ అ ఫ్యామిలీ లిటరలీ, ఎందుకంటే చాలామందితో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, రియాక్ట్ అవుతూ ఉంటాను, నా పోస్టులకి యాక్షన్ రియాక్షన్లు జరుగుతూ ఉంటాయి. ద కైండ్ ఆఫ్ అంటే కేవలం ఫ్రెండ్స్తోనే ఇప్పుడు నేను ఫేస్బుక్లో కామెంట్ సెక్షన్ ఎనేబుల్ చేసా, కానీ బికాస్ ఆఫ్ ద అబ్యూజివ్ కంటెంట్, అంటే నేను రివ్యూ ఇచ్చిన స్టేటస్ పెట్టిన ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి అక్కడ పచ్చి బూతులు తిట్టడం, అమ్మలక్కలు మాట్లాడడం, అంటే దట్స్ నాట్ బికమింగ్ ఎ వెరీ హెల్దీ ఎన్వైరన్మెంట్. ఇప్పటికీ చంపేస్తాం, నరికేస్తాం అనడాలు, అండ్ దట్ ఇస్ సంథింగ్ విచ్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ మై లైఫ్. అండ్ అందుకనే దాన్ని నేను చాలా వరకు డిజేబుల్ చేశాను. అఫ్కోర్స్ అనే దగ్గర అంటూనే ఉంటారు, ఏ రివ్యూ ఇచ్చినా కూడా యూట్యూబ్ కామెంట్ల కింద అంతా వాళ్ళ బూతులే, అది వాళ్ళ స్థాయి, వాళ్ళ నేచరు, ఇప్పుడు మనం దాన్ని చేయగలిగేది ఏం లేదు. అందుకనే ఐఎమ్ ట్రయింగ్ టు కీప్ మై వాల్ యాజ్ క్లీన్ యాజ్ పాసిబుల్ అండ్ అలోవింగ్ ఫ్రెండ్స్ టు కామెంట్. ఫర్ ఏ ఒక సివిలైజ్డ్ కన్వర్జేషన్కి, సివిలైజ్డ్ అండర్స్టాండింగ్కి, ఆర్గ్యుమెంట్కి, చర్చకి నేను ఎప్పుడూ సంసిద్ధమే. కాకపోతే అది బూతులు తిట్టుకోవడాలు వీటిని నేను పెద్దగా హర్షించను, నేను వాటిలో ఇన్వాల్వ్ అవ్వను, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఈ మధ్య వాళ్ళ తరఫు నుంచి బూతులు తప్ప నాకు ఇంకేమి, అంటే ఈవెన్ ఇఫ్ ఐఎమ్ మేకింగ్ ఎ సెన్సిబుల్ ఆర్గ్యుమెంట్ అబౌట్ ద పాలిటీ అండ్ పాలిటిక్స్, అదే దే సింప్లీ వాంట్ టు డిస్మిస్ మీ ఫర్ వాట్ ఐఆమ్. ఐఎమ్ లైక్ నేను ఉంటే, నేను కనపడితే, రివ్యూ అయినా ఇంటర్వ్యూ అయినా అక్కడంతా పడి పచ్చి బూతులు తిట్టడం, ఇదంతా దే ఆర్ ఓన్లీ క్రియేటింగ్ అన్హెల్తీ ఎన్వైరన్మెంట్ అరౌండ్. But yeah, I mean, like we are here to express, we are here to fight. Subscribe to our channel and press the bell icon for the latest updates. Don't forget to like us on Facebook. Please subscribe FilmiEvents. 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 FilmiEvents.